రోమా పత్రిక దేవుడు ఏమంటున్నారంటే మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకును వేళ అయినదని 13-11 వచనం రోమా పత్రిక మరియు మీరు కాలము నెరిగి మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు మీరు చేయండి. మనము విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనుటకు ఆట పాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములు లేకయు కలహమైనను లేకయు మర్యాదగా నడుచుకుందుము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరయక్షలను నెరవేర్చుకొనుటకు శరీర విషయములో ఆలోచన చేసుకొనకండి మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని మీరు తెలుసుకుని రక్షణ మీరు పొందిన నాటికన్నా కూడా ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. రక్షణ మరీ సమీపముగా ఉన్నది. అల్లరితో కూడిన ఆటపాటలు మత్తు కామ వికారమైన చేష్టలు పోకిరి మాటలు ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? విసర్జించండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఇది కాలము నెరిగి నిద్ర మేలుకును వేళ అయినదని తెలుసుకునండి. దేవుని రాకడ ఆయన ఈ లోకములో జన్మించాడు అని మనం అందరం ఏం చేస్తున్నాం చెప్పండి? కొత్త బట్టలు వేసుకుని ఎప్పుడు వచ్చే పండగలే, ఎప్పుడు తినే పాయసాలే, ఎప్పుడు తినే ఫలావులే తింటున్నాం మనం. కనుక ఇది వస్తానే ఉంటుంది, ఇది వెళతానే ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు మనం వెళ్ళిపోతామో లేకపోతే దేవుని రాకడే సమీపముగా వస్తుందో. కనుక మీరు కాలము నెరిగిన వారై నిద్ర మేలుకుని అంధకారమైన క్రియలను విసర్జించి తేజో సంబంధమైన విద్యోపకరణములను ధరించుకుని అల్లరితో కూడిన ఆటపాటలైనను పోకిరి చేష్టలైనను కామ వికార చేష్టలైనను ఏం చేస్తున్నారు చెప్పండి? కలహమైనను వాటిని విసర్జించండి. కలహములన్నీ కనుక వాటికి దూరముగా ఉండండి. నా ప్రియులారా ఏమన్నారు చెప్పండి? చూడండి పిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడును విధేయులై ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని కాలమందు భయముతో మీ సొంత రక్షణ కొనసాగించుకునండి. మీరు మూర్ఖులైన 14 వచనం మీరు మూర్ఖులైన వంకర జనమ మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులునైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను సమస్తమైన కార్యాలు చేయండి. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? కాగా నా ప్రియులారా నా ఎదుట ఉన్నప్పుడు మీరు ఎంతో మౌనంగా ఉంటున్నారు. చక్కగా ఎలా ఉన్నారు చెప్పండి? మీలో ఏ దోషము కానీ ఏ ఒక్క ఆలోచన లేనట్టు మీరు ఎంతో పరిశుద్ధులుగా కనపడుతున్నారు. కానీ నేను లేని కాలమందు దేవుడు అంటున్నాడు మీరు పొందిన నాటికన్నా కూడా రక్షణ ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? సమీపముగా ఉన్నది. మనం ఆనాడు రక్షణ పొందిన కాలము వేరు, ఈనాడు రక్షణ పొందే కాలము వేరు. ఈ కాలములో చూడండి చిన్న చిన్న పిల్లలే భయంకరమైన పనులు చేస్తున్నారు. కనుక ఈ మధ్య కాలంలోనే మరి ఎంతో దేశాలన్నీ కూడా ఏమైనా చెప్పండి
మరి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కలవరపడ్డారు. వాళ్ళు చేసిన చిన్న చిన్న పిల్లలే యవనస్తులే భయంకరమైన పాపాలకు గురి అయి వారు చేస్తున్న యవన కాలంలో చిన్న వయసులో అలాంటి భయంకరమైన పనులు చేస్తున్నారు అంటే కాలము దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? అంధకారమ క్రియలను విసర్జించి దేవుడు మనకిచ్చిన ఆ మహిమను ధరించుకుని వారై ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి మనము దేవుని కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసి ఆయన చీకటిలో నుండి మనల్ని వెలుగులోనికి నడిపించి అంధకారమైన క్రియలకు దూరముగా ఉండి ఆయనను ఆరాధించే ప్రతలగా మిమ్మలను చేసుకుని ఉన్నాడు. కనుక మీరు చేసే ప్రార్థన దేశానికి రక్షణ, మీరు చేసే ప్రార్థన ఎందుకంటే నీ కుటుంబానికి రక్షణ, నీ బిడ్డలకు రక్షణ, అలాగే దేవుడు ఎంతో మహిమ పొందటానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ నిర్లక్ష్యతగా చేసి అంధకారమైన క్రియలలో జీవిస్తుంటే దేవుడు ఏంటంటే ఆయన ఉగ్రత మన మీదకు వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. అందరూ కూడా సమయమును పోనివ్వక ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగము చేసుకొనుచు కాకుండా జ్ఞానుల వలె మీరు నడుచుకునండి. దేవుడు మనకు జ్ఞానులుగా ఉండండి అంటున్నాడు. కాలాలను సమయాలను జరుగుతున్న ప్రతి ఒక్కటి మీరు గమనించి నా యొక్క రాకడ సమీపముగా ఉన్నదని, ప్రభు దినము సమీపించుతున్నదని ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి చెప్పండి? సిద్ధపడిన వారిగా ఉండాలి. కనుక అయ్యే జరుగుతుంటాయి, అయ్యే పోతున్నాయిలే, మనం హాయిగా ఉన్నాం, సంపాదించుకున్నాం, నా ఉద్యోగం నాది, నా ఆలోచనలు నావి అనుకుంటే ఎక్కడ మనం విడిచిపెట్టి ఆ ప్రభు దినము సమీపించినప్పుడు ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క మార్గాలలో నడిచి నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరు నిష్కలంకులు, నిర్దోషులను, అనిందులనై, గొనుగుడు సొనుగుడు లేని వారై దేవుని కార్యములను మీరు చేయండి. సమస్త కార్యాలు చేయండి. దేవుడు మీకు అప్పగించిన ప్రతి పనిని, సమస్తమైన కార్యాలు నమ్మకముగా మీరు చేయండి. కనుక దేవుడు మనకిచ్చిన ప్రతి సమయము విలువైనది. కనుక అన్ని విషయాలలో భూమి మీద జరుగుతున్న ప్రతి కీడును తప్పించుకోవడానికి మనం అందరం కూడా ఎప్పటికప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనల విజ్ఞాపనల చేత ప్రతి కీడును మీరు తప్పించుకోనండి. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి ఎంతగానో ప్రభు మనల్ని ప్రేమించి ఈరోజు ఆయుష్ ఇచ్చి ఉన్నాడు అంటే అది ఎంతో మనకు ధన్యత. చూడండి, లోకా సువార్త 1:5 చూద్దాం. తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య ఆరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండిరి. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు. చదవండి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ఇలుపుల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతను చూసి
తొందరపడి భయపడిన వాడయ్యను. అప్పుడా దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. జకర్యా, ఇది నాకేలాగూ తెలియను, నేను ముసలవాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలముందు నెరవేరును. నీ వాటి నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందివని అతనితో చెప్పెను. అక్కడ ఏం జరిగింది చెప్పండి. యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతి చొప్పున జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య ఆరోను యొక్క కుమార్తెలలో ఒక్కతై ఉండెను. ఎలిజబెత్ ఆమె పేరేంటి చెప్పండి? ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయము నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు చెప్పండి? నీతిమంతులుగా ఉన్నారంట. వారి వృద్ధాప్యములో ఉన్నారు. వారి వయసంతా కూడా బిడ్డల కొరకు కనిపెట్టారు. దేవుడు వారికి అప్పగించిన తలాంతులన్నీ కూడా దేవుడు ఏ ఆజ్ఞ అయితే వారికి అప్పగించారో ఆ ఆజ్ఞ తప్పకుండా వారు నడుచుకుంటున్నారు. కనుక దేవుడు వారికి అప్పగించిన ఆమె ఎవరు చెప్పండి? ఎలిజబెత్ ఎంతగానో హారోను కుమార్తెలలో ఒక్కతై ఉన్నది. ఆమె హారోను అంటే ఎవరు చెప్పండి? యాజకుడు. మోషే యాజకత్వాన్ని హారోనుకి అప్పగించాడు. ఎందుకంటే దేవుని మాటను బట్టి అప్పగించినప్పుడు వారి వంశం లేవి వంశముగా దేవునికి పరిచర్య చేసేవారిగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆ వంశంలో జన్మించిన స్త్రీ ఎలిజబెత్. కానీ దేవుని ఆజ్ఞలను విని నా పితరులు మరియు నా పితరుల ఎడల చేసిన కార్యాలు నా ఎడల కూడా దేవుడు చేస్తాడు అని విశ్వాసము కలిగి వృద్ధాప్యం వచ్చేనా సరే ఆమెలో ఏమాత్రము కూడా ఆమెలో ఎలా ఉంది చెప్పండి? విశ్వాసము తగ్గలేదు. ఎంతో నీతిగా ఉన్నది, దేవుని యందు కనిపెట్టుస్తున్నది. అలాగే జకర్యా కూడా ఆయన యాజక ధర్మము వారికి పిల్లలు లేకపోయినా వృద్ధాప్యం వచ్చినా మరి దేవుణ్ణి ఆరాధించటము ఆయన ఆజ్ఞల చొప్పున నడవటము ఆయన కట్టడలన్నిటినీ కూడా తప్పకుండా అనుసరించటము ఏ విషయంలో కూడా వారు తప్పిదములో ఎక్కడా తప్పు ఆడు తప్పు చేసినట్టు లేదు. అందరూ కూడా ఆ ఆజ్ఞల చొప్పున న్యాయ విధులు వారు నేర్చుకుని ఆ విధముగా దేవుని యందు ఎలా ఉన్నారు చెప్పండి? దేవుని దృష్టిలో వారు నీతిమంతులుగా ఎంచబడి ఉన్నారు. కనుక వృద్ధాప్యం వచ్చింది. ఒకరోజు దేవుని యొక్క ప్రణాళిక ఈ భూమి మీద రానయ్యున్న పరలోకములు ఆయన వాగ్దానం చేశాడు. నా ప్రజలను పరిపాలించేవాడు ఇశ్రాయేలులో నుండే వస్తాడు అని దేవుని వాగ్దానం ఉన్నది. కనుక కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు మొదటిగా ఎవరిని పంపించారు చెప్పండి? యోహాను గారిని పంపించారు. అప్పుడు ఆ నీతిమంతుల్లో సిద్ధపాటయ్యి నిరీక్షణ కలిగి దేవుని ఆజ్ఞలను సకల ఆజ్ఞల చొప్పున నడుచుకునుచు వారి జీవితాన్ని పరిపూర్ణముగా కాపాడుకునేవారు ఎవరా అని దేవుడు ఆలోచన చేసినప్పుడు ఎవరు కనపడ్డారు చెప్పండి? అక్కడ జకర్యా కనపడ్డాడు, ఎలిజబెత్ కనపడింది. వారిద్దరు కూడా వృద్ధులుగా ఉన్నారు. వృద్ధాప్యములో వారికి బిడ్డలు కలుగుతారనేది వారికి ఆశ లేకపోయినా దేవుడు వారి నీతిని చూసినప్పుడు ఏం చేశారు చెప్పండి? దేవునికి అసాధ్యమైనది ఏదైనా
ఉన్నదా. అబ్రహాం ఏం చేశారు చెప్పండి? దేవుడు వృద్ధాప్యమందు ఇస్సాకును, అలాగే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ఆ దినాలలో వారి నీతి క్రియలను బట్టి వారు సిద్ధపడిన వారు ఉన్నారు. దేవుని యొక్క నీతి కార్యాలు వారిలో నెరవేరాలి అంటే వారి జీవితంలో అదే అనుకూల సమయము. కనుక ఆ దినములలో ఏం చేశారు చెప్పండి? జకరయ్య తన తరగతి చొప్పున క్రమము చొప్పున దేవాలయములోనికి చెప్పండి యాజక ధర్మము, యాజక ధర్మము జరిగించుటకు యాజక మర్యాద చొప్పున, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి, ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు, ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను, అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు, ధూప సమయమందు ప్రజల సమూహమంతయు, ప్రజల సమూహము వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రజల సమూహం అంతా ఎక్కడ ఉన్నారు చెప్పండి? బయట వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత, ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి, ధూపము వేదిక కుడివైపున నిలబడి అతనికి కనబడగా, అతనికి కనబడగా జకరయ్య అతను చూసి, అతనిని చూచి తొందరపడి, తొందరపడి భయపడిన వాడయ్యను, భయపడిన వాడయ్యను. అప్పుడు ఆ దూత అతనితో, ఆ దూత అతనితో జకరయ్య భయపడకుము, జకరయ్య నీవు భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్తు, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు, యోహాను అని పేరు పెట్టుదువు, పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను, ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని, గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, ఆత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులలో, ఇశ్రాయేలులను అనేకులను, అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు, ప్రభువైన దేవుని వైపు తిప్పును. కనుక యాజక ధర్మము చొప్పున జకరయ్య దేవుని యొక్క ఆలయంలోనికి ధూపము వేసి ఆయన వంతు వచ్చింది. ఆయన వంతు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా బయట ఏం చేస్తున్నారు చెప్పండి? లోక రక్షకుని కొరకు వారు కనిపెడుతున్నారు. ఆనాడు దినాలలో అనేకులు దేవాలయములలో లోక రక్షకుడు రానై ఉన్నాడు, త్వరగా సమయం ఆసన్నమైనదని అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థనలు ఎక్కువగా చేస్తూ ఉన్నారండ. దేవాలయంలోనికి యాజక ధర్మం జరిగించడానికి ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన వెళ్ళి ఆయన ధర్మము చొప్పున, ఆ ధర్మము చొప్పున జరిగిస్తూ ఉండగా దేవుని యొక్క దూత కుడివైపున నిలబడి, జకరయ్య ఇదిగో నీ ప్రార్థన, నీ నీతి కార్యములన్నీ కూడా దేవుని సముఖములో జ్ఞాపకము చేయబడి ఉన్నాయి. కనుక నీవు నీ యొక్క భార్య అయిన ఎలిసిబెత్తి ప్రార్థన, అలాగే నీ ప్రార్థన దేవుని సముఖములో వినబడినది, వినబడినది. కనుక ఇదిగో ఎలిసిబెత్తికి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించనయ్యి ఉన్నాడు అన్నప్పుడు ఆశ్చర్యపోయాడు ఆయన. ఎందుకంటే ఇంత వృద్ధాప్యములో నాకు బిడ్డల పుడతవేంటి, ఇది నిజమేనా అంటే ఆయన గ్రంథం చదువుతున్నాడు, దేవుని యొక్క మరి యాజక ధర్మాన్ని చేస్తున్నాడే కానీ తన వరకు దేవుని మాట్లాడినప్పుడు అతను ఎంతగానో ఆలోచనలో పడిపోయాడు, ఇది నిజమేనా అని. దేవుడు స్వస్థంగా కుడివైపున నిలబడి ఈ దూత మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీకు కుమారుడు పుడతాడు, అతను తల్లి గర్భములో ఉండగానే పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉంటాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉంటాడు. అతను ఈ ఇశ్రాయేలీల ప్రజలందరినీ కూడా ప్రభువైన వారి ప్రభువైన దేవుని వైపు తిప్పే శక్తివంతుడిగా ఉంటాడు. అతనిలో ఉన్న ఆత్మ ఏలియా యొక్క ఆత్మ. కనుక అతను ఎందుకంటే ద్రాక్షారసమైనను మద్యమనైనను తాగక మత్తైనది ఏదియు తాగక ప్రత్యేకించబడిన వాడే, దేవుని కార్యముల కొరకు అతను ఈ లోకానికి దేవుని చేత ఏర్పాటు కలిగిన బిడ్డ నీవు కనబోతూ ఉన్నావు అన్నప్పుడు అక్కడ జకరయ్య అంటున్నాడు, ఇది ఎలా జరుగును, నేను ముస్లింను నమ్మగలనా అని చెప్పి అక్కడ దేవుని యొక్క దూతతో అంటున్నప్పుడు, ఈ కార్యము నీవు చూసి ఎందుకంటే నేను మాట్లాడుతున్నది నీవు నమ్మలేదు కనుక ఈ కార్యము జరిగేంత వరకు నీవు మౌనముగా ఉంటావు, కనుక ఈ కార్యము నీకు జరిగేంత వరకు కూడా నీకు నోటి మాట ఉండనే ఉండదు అని చెప్పినప్పుడు అక్కడ లోపల మాట అయిన తరువాత ప్రభు దగ్గర మాట తీసుకుని వచ్చేసేటప్పుడు దేవుని మాట తీసుకుని వస్తూ ఉండగా ప్రజలందరూ కూడా
ఆ యాజకుడైన ఆ జకరయాన్ని కనిపెడుతూ ఉన్నారు. కనిపెడుతూ ఉండగా మౌనంగా బయటకు వస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడలేదు. అన్నీ ఏం చేస్తున్నాడు చెప్పండి? సైకిల్ చేస్తున్నాడు. ఏంటి సైకిల్ చేస్తున్నాడు అంటే మా లోపలికి వెళ్ళేటప్పుడు మాట్లాడుతూ వెళ్ళాడు కదా, బయటకు వచ్చేటప్పుడు ఏంటి సైకిల్ చేస్తున్నాడు అని చెప్పి ప్రజలందరూ అక్కడ ఆశ్చర్యపోతున్నారు. కనుక దేవుడు ఒకవేళ దర్శనం ఇచ్చాడేమో, ఒకవేళ దేవుణ్ణి చూశాడేమో అని చెప్పి ఒకరికి ఒకరు అనుకుంటున్నారు. కానీ ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఏమీ మాట్లాడకుండా సైకిల్ చేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. కనుక బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు ఎలిజబెత్ గర్భవతి అయి కుమారుణ్ణి ఆమె గర్భవతి అయినప్పుడు ఆరో నెలలో అక్కడ 26వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ ఏమంటున్నారు? ఆరవ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటోనని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు యొక్క సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యే ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరగని దానని ఎలాగు జరుగునని దూతతో అనగా ఆ దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు నాకు వందనాలు. మా అమ్మమ్మలూరులో మేము ఒక 3 ఎకరాలు కౌలు చేసుకుంటున్నా. అయితే అక్కడ గట్లు కొయ్యాలని వెళ్ళాము. శనివారం ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ప్రేయర్కి రావాలి శనివారం, ప్రార్థనకి ఎలా అయినా అందుకోవాలని మిట్ట మధ్యాహ్నం 12 బయలుదేరాం. ఇంటి దగ్గర నుండి 12 బయలుదేరాము. చేను దగ్గరికి వెళ్ళాలంటే కనీసం గంటన్న పట్టిద్ది, అంత దూరం చేను. అయితే అలా నడుచుకుంటూ వెళ్ళాము. చేను దగ్గరికి వెళ్ళేసరికి అయిపోయింది, మా అమ్మ నేను మీ ఇద్దరం వెళ్తున్నాం. అయితే వెళ్ళాము, అక్కడ చేను దగ్గరికి వెళ్ళగానే అయిపోయింది, మా ఇద్దరు సీన్ అయిపోయింది. అసలుకి ఏం చేయలేము అనిపించింది. కానీ వెళ్ళాక మా అమ్మ పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయింది. ఎలా అంటే ఓపిక లేకుండా కింద పడిపోవటం, కింద కూర్చోవటం నా వల్ల కాదంటాం. మా అమ్మని చూసేసరికి నాకు భయం వేసింది. సర్లే నువ్వు కూర్చోమ్మా నేను చేస్తానని కొంచెం దూరం కట్టుంటే అది కోస్తున్నాను. కోస్తుంటే చేయి తగ్గింది. నాకు బ్లడ్ చూస్తే టెన్షన్ వచ్చేసింది. ఫస్ట్ టెన్షన్ని తట్టుకోలేను. ఇక బ్లడ్ని చూసేసరికి భయం వేసేసేసింది. ప్రేయర్ చేసుకున్నా, డాడీ ఏంటి డాడీ నాకు బ్లడ్ అంటే భయం డాడీ ఏంటని ప్రేయర్ చేసుకున్న తర్వాత గడ్డి తీసి ఆ రసాన్ని చేతి మీద పోసుకుంటే బ్లడ్ ఆగిపోయింది. కొంచెంసేపు కోసిన తర్వాత ఇంటికి వెళ్దాం రామా అంటే నువ్వు నడువు నేను వస్తాను అంది. సర్లే కదా నీ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే
అమ్మ అలానే నడుస్తూ ఉంది, నేను అలానే నడుస్తూ ఉన్నా. నుండి ఒక్కసారిగా గుండె స్పీడ్ కుట్టేసేసుకోవడం, కళ్ళు కనపడకుండా బ్లాక్ అయిపోవడం, కళ్ళు తిరిగిపోవడం. ఒకసారి ఇలానే నా 2013లో నాకు ఫీవర్ వచ్చింది. అది బాగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఫీవర్ వచ్చింది. అప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు చెప్పారు. సేమ్ అలానే ఇలా జరిగేసరికి నాకు భయం వేసింది. డాడీ ఏంటి, నా కళ్ళు తిరుగుతున్నాయి, నేను పడిపోతాను, మా అమ్మ ఇలా ఉంది, మా అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు, ఇప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయానంటే మా అమ్మ ఇంకా తట్టుకోలేదు. కానీ నా విషయంలో చాలా ఇదిగా ఉండిద్ది, ఎలా ఇంటికి వెళ్ళాలి, ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి. చుట్టూ చూస్తుంటే ఎవరూ లేరు, ఫోన్ చేయడానికి ఫోన్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. 5 నిమిషాలు అలా కూర్చొని ఆ నీళ్ళు అవతల చేతుల నుండి ఇవతలకి నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళలో అలానే కూర్చొని ప్రేయర్ చేసుకున్నా. ప్రేయర్ చేసుకున్న ఒక 5 నిమిషాలకి నాకు కొంచెం బలం వచ్చింది. ఇలా అలానే దేవుడు పాటలు పాడుకుంటా అమ్మ నేను ఇద్దరికి ఇద్దరు అమ్మ నాకు నేను అమ్మకి పద పద అని చెప్పుకుంటా ఇంటికి వెళ్ళాము. ఎలాగైతే ఇంటికి రావడానికి శక్తి ఇచ్చాడు సజీవ లెక్కలో. ఇప్పుడు నేను ఇలా ఉన్నంటే అది దేవుడు ఇచ్చిన ఉచిత కృప. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అలాగే నా తండ్రి గురించి ప్రార్థన చేయండి. నేను మా అన్నయ్య మా అమ్మ వస్తున్నాం, అలాగే నా తండ్రి కూడా ఇక్కడికి రావాలని. ఈ సన్నిధికి వచ్చాకైతే నా కుటుంబంలో శాంతి సమాధానాలు ఉన్నాయి. నా తండ్రి కూడా తాగుడు మానేస్తున్నాడు, చాలా తగ్గించాడు, చాలా వరకు అంటే చాలా తగ్గించాడు. ఇంతవరకు తాగొస్తే కొట్టుకునేవాళ్ళు, రక్తపాతాలు అయ్యాయి, కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవు. తిట్టడం కూడా తగ్గించాడు, మొత్తం తాగుడు అనేది పూర్తిగా మానేసి నా తండ్రి కూడా ఈ సన్నిధిలో నిలబడాలని, నా కుటుంబం మొత్తం ఈ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబానికి సరి జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక.